చందమామ కథ. వేప చెట్టు మహిమ. పూర్వం మలయాళ దేశంలో ఒక జామోరిన్ ధనాశ చేత తన రాజ్యమంతటా చింత చెట్లు నాటించటానికి, చింత తోపులు వేయించటానికి నిశ్చయించి ఆ పనికి తన మంత్రిని వినియోగించాడు. ఆ రాజ్యంలో నంబియార్ అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు. మూలికా వైద్యంలో నంబియారుకు యావద్భారత ఖ్యాతి ఉండేది. ఆ కాలంలో ఢిల్లీ ఫాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ గలవాడు. నంబియారు కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు. జామోరిన్ దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియారు ఆయన దగ్గరికి వెళ్ళి, చింత చెట్లు అనారోగ్యకరమైనవి, వాటి బదులు వేప చెట్లు వేయించండి, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, అంటువ్యాధులు చేరవు అన్నాడు. జామోరిన్ వినిపించుకోలేదు. చింత చెట్ల వల్ల అనేక ఉపయోగాలున్నాయి. చింతపండుకు మంచి గిరాకీ ఉన్నది. చింత కట్టెతో చేసిన బొగ్గులు శ్రేష్టమైనవి. చింతపుల్లలతో పళ్ళు తోముకోవచ్చు. చింత చిగురు, చింత పువ్వు ఎంతో రుచిగా ఉంటాయి. దారుల వెంబడి చింత మొక్కలు నాటి విడిచినట్టయితే ఎవరూ పోషణ చేయకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి. వేప చెట్ల వల్ల ఒక్క ప్రయోజనము లేదు అన్నాడు జామోరిన్. నంబియారు ప్రభువుకు మారు చెప్పలేక సెలవు తీసుకుని నేరుగా మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి ఆయనకు గౌరవంగా స్వాగతం ఇచ్చి కుశల ప్రశ్నలు వేశాడు. నంబియారు మంత్రి ముఖంలో ఏదో గమనించిన వాడిలాగా నటిస్తూ ఆయన కనురెప్పల కింద నోటిలోనూ చూసి నాడి పరీక్షించసాగాడు. మంత్రి నవ్వుతూ, ఎందుకిలా పరీక్షిస్తున్నారు? మీ దయ వల్ల నా ఆరోగ్యానికి లోపమేమీ లేదు అన్నాడు. నంబియారు గంభీరంగా, ఇప్పుడేమీ లోపం లేదు, కానీ 6 మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చేయబోతున్నది. సకాలంలో దానికి తగిన చికిత్స జరగటం మంచిది అన్నాడు. మంత్రి కంగారు పడి, అయితే తక్షణం వైద్యం ప్రారంభించండి అని అడిగాడు. ఈ వ్యాధి నా వైద్యానికి లొంగేది కాదు. మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా గారి వద్ద ఉండే హకీంను చూడటం మంచిది అన్నాడు నంబియారు. అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళితే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తారా అన్నాడు మంత్రి. హకీం గారికి అటువంటి తేడాలేమీ లేవు. ఆయన కడుబీద వారికి కూడా ఆదరంతో చికిత్స చేస్తాడు. మీరు వెంటనే బయలుదేరటం అన్ని విధాలా మంచిది అన్నాడు నంబియారు. వ్యాధి విషయం నంబియారు చెప్పిన దానికి తిరుగులేదు గనుక మంత్రి 1 సంవత్సరం సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణం కట్టాడు. ఆయన బయలుదేరేటప్పుడు నంబియారు ఒక సలహా ఇచ్చాడు. దారిలో చింత చెట్ల నీడనే విశ్రమించండి. చింతల తోపుల్లోనే మకాం చేయండి. చింత పుల్లలతోనే ముఖం కడుక్కోండి. మీ వంట వగైరాలు చింతకట్టెలతోనే చేయించుకోండి. మంత్రి నంబియారు ఇచ్చిన సలహాను అక్షరాలా పాటిస్తూ సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. ఇంకా ఢిల్లీ చేరక మునిపే ఆయన ఆరోగ్యం చెడనారంభించింది. బలహీనత ఏర్పడింది. శరీరం చిక్కి పాలిపోసాగింది. ఆహా, నంబియార్ ఎంత తెలివిగల వైద్యుడు! ఈనాడు వచ్చిన రోగాన్ని ఆయన ఆనాడే పసిగట్టగలిగారు అనుకుంటూ మంత్రి అతి బలహీన స్థితిలో ఢిల్లీ చేరాడు. ఆయనకు హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది. మంత్రి చెప్పినదంతా విని నంబియార్ ఈ మంత్రిని చింత చెట్ల వల్ల కలిగే అపాయం ఎలాంటిదో రుజువు చేయటానికే తన వద్దకు పంపి ఉంటాడని హకీం ఊహించాడు. మీ వ్యాధి గొప్పదే గాని దాని చికిత్స చాలా సులువైనది అన్నాడు హకీం. అదేదో చెప్పండి, మీకు యావజ్జీవం రుణపడి ఉంటాను అన్నాడు మంత్రి. మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్ళిపోండి. వెళ్ళేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి. వేప తోపులలోనే మకాం చేయండి. గాలి చాలనప్పుడు వేప మండలతో విసురుకోండి. వేప చెట్ల గాలి తగిలే చోట నిద్రపోండి. వేప పుల్లతోనే ముఖం కడుక్కోండి. ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు. నంబియారు గారికి నా తరపున 1000 సలాములు చెప్పండి. వెళ్ళిరండి అన్నాడు హకీం మంత్రితో. ఇదే సలహా మరొక వైద్యుడెవడైనా ఇచ్చి ఉంటే మంత్రికి గురి ఉండకపోవును. హకీం చెప్పాడు గనుక పూర్తిగా విశ్వసించి మంత్రి సపరివారంగా స్వదేశానికి ప్రయాణమయ్యాడు. హకీం చెప్పిన ప్రకారమే ఆయన వేప చెట్ల నీడల విశ్రమిస్తూ, వేప చెట్ల గాలి అనుభవిస్తూ దారిలోనే తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించగలిగాడు. స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము, ముఖకళ ఆయనలో కనబడింది.
మంత్రి ఇల్లు చేరగానే నంబియారు ఆయనను చూడవచ్చాడు. మంత్రి తన అనుభవాలన్నీ నంబియారుకు చెప్పాడు. మనం ఒకసారి జామరన్ గారి వద్దకు వెళదాం, మీ అనుభవాలను గురించి ఆయన స్వయంగా వినటం చాలా ముఖ్యం అన్నాడు నంబియారు. ఇద్దరూ కలిసి జామరన్ దగ్గరికి వెళ్లారు. జామరన్ మంత్రి అనుభవాలు విని చాలా ఆశ్చర్యపోయాడు. ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీరిద్దరూ నన్ను మన్నించాలి. మంత్రి గారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయనను ఢిల్లీ ప్రయాణం కట్టించాను. చింత చెట్ల వల్ల కలిగే హాని ఏలిన వారికి నిరూపించటమే నా ఉద్దేశం. ఆ తర్వాత వేప చెట్ల మహిమను హకీం గారు నేను చెప్పకుండానే నిరూపించారు. ఇప్పటికైనా ప్రజల మేలు కోరి మీరు చింత చెట్లు నాటించటం మాని వేప చెట్లు నాటించండి. అవకాశం ఉన్న ప్రతి చోట వేపతోపులు వేయించటం మంచిది అన్నాడు నంబియారు. జామరన్ మారుమాట చెప్పకుండా తన రాజ్యమంతటా వీలైనన్ని వేప చెట్లు నాటించి వనమహోత్సవం జరిపించవలసిందిగా ఉత్తర్వు చేశాడు. కథ సమాప్తం.